ఇంకొక విషయం చెప్తా ఉన్నా నేను. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో మాటల సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాం, అయ్యా మీరు అమరావతి రాజధానిలో అనేక గొప్ప గొప్ప నిర్మాణాలకి మీరు సంకల్పించారు, అది సెక్రటేరియట్ భవనాలు కానివ్వండి, ఇంక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా అనేకం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇటువంటి అనేకం మీరు అనేక రకాలైనటువంటి వాటికి రూపకల్పన చేశారు. వీటన్నిటితో పాటు మీరు ఇంకొక నిర్మాణం కూడా చేయాలి సార్ అన్నాం. ఏం చేయాలి పటాభి అంటే, ఒక మంచి జైలు కూడా కట్టండి సార్ అమరావతిలో. ఎవరి కోసం? ఈ సైకో గాడి కోసం ఒక మంచి జైలు కూడా కట్టండి. ఏ ప్రాంతాన్నైతే నాశనం చేయాలనుకున్నాడో అదే ప్రాంతంలో అదే గడ్డ మీద ఊచలు లెక్క పెట్టుకుంటూ తన శేష జీవితాన్ని ఇక్కడే గడపాలి. అందుకని మీరు ఒక మంచి జైలు కూడా కట్టండి. ఆ జైలులో అవకాశం ఉంటే ఒక మంచి టవర్ కట్టి ఆ టవర్ పైన ఒక గదిని నిర్మించండి. వాడికి ఎటు చూసినా అమరావతి కనపడాలి. ఎటు చూసినా రేపు అమరావతిలో మనం కట్టబోయేటటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలే కనపడాలి. అవి చూస్తూ కడుపు మంటతో ఏడుస్తాడో, అక్కడ టీవీలు పాల్గొట్టాను టీవీలు ఉండవు జైలు గోడల మీద, తల బాదుకుంటాడో గోడకి, ఏం చేసుకుంటాడో మనకు తెలీదు. సరే, అదే ఇహ ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తాడో కానీ అటువంటి ఒక నిర్మాణాన్ని మాత్రం మీరు చేయండి సార్. ఎలాగో జైలుకు పోతాడు, అదేదో ఏ రాజమండ్రో విశాఖపట్నం కాదు, అమరావతిలోనే మనం ఒక మంచి జైలు కడదాం. అక్కడే సైకోతో పాటు ఇంకా చాలామంది సైకోలు ఉన్నాడు కదా మన స్పీకరు, దీన్ని శ్మశానం అన్నటువంటి ఒక సైకో, ఇటువంటి వాళ్ళందరూ ఈ కొడాల నానిగారు, ఇటు ఆ పేర్లు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. వీళ్ళందరి అవినీతి చట్టాలు మా దగ్గర ఉన్నాయి. మంచి న్యాయస్థానం, ఎలాగ శిక్షలు వేయటానికి న్యాయస్థానం ఉంది ఇక్కడే, న్యాయస్థానంలో శిక్ష పడటం ఆలస్యం, తీసుకెళ్లి అమరావతి జైల్లోనే పడేయటం ఒక్కొక్కడిని. కాబట్టి జైలు గోడల మధ్య నుంచి చూస్తూ కుళ్ళి ఏడవాలి, తమ శేష జీవితాన్ని రోధిస్తూ గడపాలి, అదే వాళ్ళకు వేసేటటువంటి నిజమైనటువంటి శిక్ష. కాబట్టి 1500 రోజుల యొక్క ఉద్యమ ఫలితం అతి త్వరలోనే మనకు దక్కబోతోంది. ఈ 60 రోజుల పాటు మొన్న మధ్య ఇంకొక మాట అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు